క్వాలిటీ కంట్రోల్ అధికారుల నిర్లక్ష్యంతో సివిల్ సప్లైకి సరఫరా చేసే బియ్యం లారీలు నర్సాపూర్ మార్కెట్ యార్డులో గత 15 రోజులుగా నిలిచిపోయాయని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం లారీ డ్రైవర్లు మాట్లాడుతూ రైస్ మిల్లుల నుండి బియ్యాన్ని తీసుకువచ్చామని తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ అధికారుల నిర్లక్ష్యంతో ఖాళీ చేసుకోకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వారం రోజులుగా ఆకలితో అలమటిస్తూ మార్కెట్ యార్డులు రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నామని అన్నారు. లారీ డ్రైవర్లకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లర్లను ఇబ్బంది పెట్టే విధంగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బియ్యం నాణ్యతగా లేకుంటే తిరిగి పంపించాలి తప్ప లారీలను ఖాళీ చేయించకుండా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తీరు మారకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లాలో నలుగురు క్వాలిటీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఈ క్వాలిటీ ఇన్స్పెక్టర్లకు ఎలాంటి అవగాహన కూడా లేదు. ఎందుకంటే రైస్ మిల్లర్గా మరి నేను నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక యాసంగి 800 లారీలు తీసుకున్నా, వర్షాకాలం కూడా 800 లారీలు తీసుకున్నా, దానికి సంబంధించిన బియ్యం పూర్తిగా ఈ రోజు వరకు పూర్తిగా అప్పయ్యపడం కూడా జరిగిపోయింది. కానీ ఈ క్వాలిటీ ఇన్స్పెక్టర్లు వచ్చి మరి వెంటనే నంబర్లు ఇచ్చినట్టయితే మరి నా లోపల గోదాంలో కూడా స్పేస్ కావడం జరుగుతుంది. ఇక్కడ మరి లారీలు వచ్చి కూడా 10 రోజుల నుంచి మరి వెయిటింగ్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏదైనా నూకల బస్తాలు ఉన్నట్టయితే కూడా నా రైస్ మిల్ తిరిగి పంపిస్తే కూడా నేను తీసుకుపోవడానికి సిద్ధం. శ్రీపాద్ ఇండస్ట్రీస్ నుంచి కూడా స్పష్టమైన హామీ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే మీరు కలర్ పోస్తూ ఇంకేమో పోస్తూ మరి మేము 2 నెలలు అవుతుంది 3 నెలలు అవుతుంది అలా మరి మీరు కలర్ పోసి ఇది ఎర్ర కలర్ వచ్చింది, ఇది పచ్చ కలర్ వచ్చింది, ఇది తెల్ల కలర్ వచ్చింది అని చెప్తూ మిల్లర్లందరినీ కూడా అయోమయానికి గురి చేస్తున్నారు. మళ్ళీ ఇంకో కొత్త సిస్టమ్ తెచ్చింది ఇప్పుడే కేంద్రం, FRK రైస్ అని. ఈ రోజు ఆ FRK రైస్ చూస్తున్నట్టయితే ప్లాస్టిక్ రైస్ కన్నా కూడా దారుణంగా